కనకమరి వచ్చేవాల కొనిచ్చేస్తానే ఇలాంటి మాయ మాటలు చెప్పే యామార్ చేస్తాను నిజమేనే నా మాట అమ్మే యాదవరము పేనాడదు గాలరాదు ఈ యాదవుల అర్జ మార్చం అంటే సచ్చినా మార్చం ఏమన్నా అంటే సెంటిమెంట్ అండి నేనెవరో తెలుసా సిఏ గబ్బర్ సింగ్ని పోలీసులేటి మీరు ఓ డ్రెస్ చూసాను మనపడుతున్నావా మఫ్తీలో ఉన్నావు ఇప్పుడు డ్రెస్ తీస్తాం నీ దగ్గరికి వస్తాం ఎవరు లోపల లాగుకరా మహాపాపం అయ్యో కొట్టగలి సార్ ఈ రోజు నుంచి చిప్పలు గంజి లాటి దెబ్బలు బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు ఓకే బాత్రూమ్ లో క్లీన్ చేయుట అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నా Celebrating party? Yeah. If you don't mind, I'll be down with you. Please, welcome. Oh, thank you. My sweet, charming girl. Yeah. మరి చేతులు కట్టుకో గంగిరి ఎద్దుల గంతులేంది ఆ పాడుడేంది ఇప్పుడు టైం ఎంత అయింది బాబా 11 గంటల 40 నిమిషాలు బాబాయ్ గారు కది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు ఇది ఏమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా ఎవడన్నా పార్టీ బేస్ ఉంటుంటే ఏం కావాలి నటక్కంతా చూరుకుంటాడు పైగా ఇటువంటి పిచ్చి పోరల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతా అరవయ్యా గసలు నేను ఎవరు అనుకున్నావు నవాబ్ ఆఫ్ కరీంనగర్ బాబాయ్ లే నిజాం సర్కార్ల పటేల్గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంత మంది బొక్కలు నూకినా ఇతను ఎవరు అనుకున్నావు ఎవరు బాబాయ్ గారు మన పిల్లాటర్లోనే ఉంటాడు బాయ్ కసరత్తులు చేస్తాడు మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ గిట్లా ఈల కొట్టినానుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే ఆంధ్ర బ్లాస్ట్ ఫైనల్స్ లో నూకుతాడు ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి చప్పుడు చెక్కడ కొంపరకపోండి నువ్వు ఓ ఓ బాత్రూమ్ నువ్వు వెళ్తావు ఏట్రా నేను వెళ్ళాలి నువ్వు వెళ్తే గంట దగ్గర రావు రాకరంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా ప్లీజ్ నీకేనా చెప్పేది రే కమ్ ఇన్ ఎస్ ఏమండి రక్తం వస్తుంది ఈ స్త్రీ తీసుకోండి థ్యాంక్స్ అండి
అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? అబ్బా నాకేం తెలియదండి, నేనేం చేయలేదు కూడా. నేను చెప్తానరా, అమృత ఘడీలు నేను ఎత్తి మీద ఉన్నాయి, అందుకే ఇలా జరిగిందనమాట. అమృత ఘడీలు మాటేమో గానీ శని ఘడీలు మాత్రం నా పక్కనే ఉన్నాయి. అసలు ఆ బాక్సర్ గారిని ఏం చేశావురా? ఏం లేదురా, నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది, ఆ జస్ట్ నీ లక్గా మారిందనమాట. ఓహో, ముక్కు పచ్చడి చేసుకోవడం లక్ అన్నమాట. ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కే అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా? నీకు సేవలు చేసేదా? ఈ ఇంటి మీద డెవలప్ అయ్యేదా? ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోరా బిహై బాబాయ్. చెప్పింది నిజమే బాబాయ్ గారు. నమస్తే. ఏందివా, నువ్వు ఏదైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటర్, బేబీ అజీర్ణ మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా కుక్క తీరిన జవాబు చెప్తాడు? కుక్క తీరున జవాబు ఇస్తున్నానా? అయ్యో కుక్క తీరున. మేడమ్ మేడమ్, ఏ బాత్రూమ్ క్లీనింగ్ కామింగ్ సార్ కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేను ఎందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేను. యు ఆర్ ఎ బిగ్ మ్యాన్. ఐ యామ్ ఎ బిగ్ క్లీనర్. ఓ ఓ ఓ ఓ కేంద్రవారి, నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు ఇందాక నువ్వు నాకేం చెప్పినావురా? గదేదో మందుల కంపెనీలో నౌకరీ చేస్తానని చెప్పని మరి గిట్ల పినాయిలు అమ్ముకునేవాడు లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పాలి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా వారి? నేనేమన్నా గామకెళ్ళి వచ్చినాను అనుకో, చెవులో పువ్వు పెట్టడందుకు. ఇట్లా చూడు, పాండవ అనవసరం సైన్ మా చూసినావు. ఇంటర్వెల్ లో పాస్ కొను. అట్లా ఎంటి ఉండలేడా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది ఉంటుంది, గది అట్టుకు పడుతుంది. ఒక బాలెట్ వచ్చినావు అంటే గది ఎత్తుకో. గట అయితి ప్యాంటు కింద గదించు. తిట్టున్నా గది పట్టుకో. ఎత్తుకున్నా పోరి. అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే లట్ట కందూరిని పోరాడు. పర్సు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. కదా ఏదైనా చెడు జరుగుంటే చాచి పట్టిందివా? లేదా సారీ వారి జిప్పు నేను గవాస్కర్ తీన స్పీడ్గా పనిచేస్తారా? నువ్వు కపిల్ దేవ్ లెక్క సిక్సర్ కొట్టాలి. ఇదిగో తాత, గవాస్కర్ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ చేస్తాడు. అలా పెట్టమ్మ గడ్డి, పెద్ద బౌలర్ లాగా ఫీల్ అవుతున్నాడు. గట్లనా ఇప్పుడు చూడు, సిక్సర్ కొట్టరా, కొట్టు కొట్టు. ఏమైంది? దెబ్బ తగిలింది. ఎక్కడ? తగలరాని చోట. అది ఎక్కడ అని చెప్పలేను. నువ్వు ఆసుపత్రి చెప్పనియలేదు.